గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, ఈరోజు గవర్నమెంట్ బళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి అని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదవాళ్ళ అధ్యక్ష, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా, వీళ్ళంతా కూడా అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్లకు వేలకు వేల రూపాయలు పెట్టలేక ఉచితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గన దొరికితే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి దశాబ్దాలుగా దీని గురించి వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అటువంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోని పరిస్థితుల్లో, వ్యవస్థ తయారై ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకులు మార్చడం కోసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే పేద ప్రజలు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలకు బడులకు పంపించి ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం అధ్యక్ష ఇది. అధ్యక్ష, ఒక్కసారి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష దాదాపుగా గవర్నమెంట్ బడుల అధ్యక్ష 45,000 పైచిలకు గవర్నమెంట్ బడులు ఆల్మోస్ట్ ఉన్నాయి అధ్యక్ష. ఇంచుమించుగా దాదాపు 45,000 గవర్నమెంట్ బళ్ళల్లో ప్రైమరీ స్కూల్ అధ్యక్ష, అంటే ఇక్కడ ఎక్కడైతే పిల్లలకు పునాది పడాలో, ఎక్కడైతే పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పునాది పడితే, చిన్న వయసులోనే ఇంగ్లీష్ మీడియం అనేది పునాది పడితే, ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది జరగడం వదిలిపెడితే అధ్యక్ష, పెరిగే కొద్దీ యాక్సెంట్ మారుతుంది, ఫ్లో బెటర్గా వస్తుంది, భావి ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుంది అధ్యక్ష. అటువంటిది ప్రైమరీ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం కన్నా తీసుకురాగలిగితే పిల్లల భవిష్యత్తు ఇంకా మెరుగవుతుంది అన్నది సత్యం అధ్యక్ష. అలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతవరకు ఇంగ్లీష్ మీడియం ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, కేవలం 23.67% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉన్న పరిస్థితి అధ్యక్ష. మొత్తంగా కూడా చూస్తే కూడా అధ్యక్ష 35% కూడా దాటని పరిస్థితి. అదే ప్రైవేట్ స్కూల్స్లో అధ్యక్ష గమనించినట్లయితే 98.5% పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉన్న పరిస్థితులు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాలు పేదవాళ్ళు చదువుతూ ఉన్న పిల్లలు పేదరికంలోనే ఎప్పుడూ ఉండాలి, వాళ్ళకి ఇంగ్లీష్ చదువులు రాకూడదు అనే ఒక కుట్రపూరితమైన పరిస్థితుల్లో ఆ పిల్లలను అలాగే వదిలేసిన పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష, ఈ వ్యవస్థను మార్చాలి, పేదవాడికి భావి ప్రపంచంలో కూడా పోటీ పడే పరిస్థితి పేదవాడికి తీసుకొని రావాలి. ఈరోజు అధ్యక్ష కంప్యూటర్స్, మనం బటన్ నొక్కి కంప్యూటర్స్ లేకపోతే కంప్యూటర్స్లో మనకు కనిపించే లాంగ్వేజ్ అధ్యక్ష ఇంగ్లీషే. ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటే మెరుగైన జీతాలు ఎవరికైనా రావాలి అని అంటే అది ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ అనే భాష మాట్లాడగలిగితేనే ఆ మెరుగైన జీతాలు అందుకునే పరిస్థితిలోకి పిల్లలు పోయే పరిస్థితి ఈ ప్రపంచంలో ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావాలి, పిల్లల బ్రతుకులు మారాలి, పేదరికంలో ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాలు ఎవరైతే డబ్బులు కట్టలేక, ప్రైవేట్ స్కూల్స్కి డబ్బులు కట్టలేక తమ పిల్లలను తమ పిల్లల జీవితాలు బాగుపడవని తెలిసినా కూడా
డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో తెలుగు మీడియంకు మాత్రమే పరిమితం అవుతా ఉన్న పరిస్థితులను మార్చడం కోసం ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఏమిటంటే అధ్యక్ష, ఇదే బిల్ ఇంతకు ముందు తీసుకొచ్చాము అధ్యక్ష, పేదవాళ్లకు సంబంధించి జీవితాలు మార్చాలి అని అంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొని రావాలి అని చెప్పి, రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో అధ్యక్ష మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేయించాలి అని చెప్పి తాపత్రయంతో ఇదే బిల్లును తీసుకొచ్చాం అధ్యక్ష కొద్ది నెలల కిందట. లాస్ట్ సెషన్స్లో ఇదే బిల్లు తీసుకొస్తే అధ్యక్ష, ఇదే బిల్లు పేదవాడికి మంచి చేసే బిల్లు, వాళ్ళ జీవితాలు బాగుపరిచే బిల్లు అని తెలిసినా కూడా ఇదే బిల్లు కౌన్సిల్లో అడ్డుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, కౌన్సిల్లో అడ్డుకున్నారు, అడ్డుకున్న తర్వాత రిజెక్ట్ చేశారు, అమెండ్మెంట్స్ సజెస్ట్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ రాటిఫై చేస్తా ఉన్నాం ఇదే బిల్లు. ఇక ఆ తర్వాత వాళ్ళు అడ్డుకున్నా కూడా ఇది బిల్ అయిపోతుంది అధ్యక్ష. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో వాళ్ళకే తెలియదు అధ్యక్ష. పేదవాడికి న్యాయం జరిగించే కార్యక్రమం ఏదైతే ఉందో అది డిలే చేసే కార్యక్రమం కోసం ఎందుకింత పాకులాడుతూ ఉన్నారో, ఎందుకింత తప్పిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అయినప్పటికీ కూడా మళ్ళీ ఇదే బిల్లు వాళ్ళు చేయగలిగింది చేశారు, మళ్ళీ ఇవాళ ఆ పేద పిల్లలందరికీ కూడా జగన్ మామ తోడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇదే బిల్లును, మళ్ళీ ఇదే చట్టసభలో మళ్ళీ ఇదే బిల్లును పెట్టి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అన్నది ఒక హక్కుగా మళ్ళీ ఇదే చట్టసభలో. అధ్యక్ష, ఇక అమ్మఒడి గురించి, ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి నాడు నేడు అన్న పేరుతో గవర్నమెంట్ స్కూళ్ళు రూపురేఖలు మార్చే పరిస్థితి గురించి, చివరికి చిన్నపిల్లలు తినే మధ్యాహ్న భోజనం పథకానికి కూడా మార్పులు చేసి ఒక మెన్యూ అంటూ తయారు చేసి సోమవారం ఏముండాలి, మంగళవారం ఏముండాలి, బుధవారం ఏముండాలి, గురువారం ఏముండాలి, శుక్రవారం ఏముండాలి, శనివారం ఏముండాలి అని చెప్పి ఒక మెనూ తయారు చేసి దానికి గోరుముద్ద అని చెప్పి పేరు పెట్టి ప్రతి అడుగులో కూడా పిల్లల జీవితాలను మార్పు దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ మార్పు దిశగా అడుగులు వేసే కార్యక్రమంలో భాగంగా పిల్లలు రేపొద్దున జూన్ 12వ తారీఖున బడులు తెలిసే టయానికి జూన్ 1వ తారీఖునే ఆ పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగులు, నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు, 3 జతల యూనిఫాములు, బూట్లు, సాక్సులు, బెల్టులు పెట్టి ఒక కిట్ కూడా ఇచ్చి దాదాపుగా ఒక్కొక్క పిల్లాడి మీద 1,355 రూపాయలు కేటాయింపు చేస్తూ దాదాపుగా 36,10,000 మంది పిల్లలకు ఇది కూడా విద్యా కానుక కింద జూన్ 1వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 487 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు అయినా కూడా పర్వాలేదు, ఆ పిల్లలకు ఆ బరువు కూడా ఆ పిల్లల మీద పడకూడదు, ఆ తల్లిదండ్రుల మీద బరువు పడకూడదు, వాళ్ళ జీవితాలలో ఇంకా మార్పు రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇటువంటివి ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని, ఈ బిల్లుకు సంపూర్ణంగా మద్దతు తెలపాలని అందరికీ కూడా. Now the question is that the Andhra Pradesh Education Act 1982 Amendment Bill 2019 with amendments made by the Legislative Council may be taken into consideration. Those who are for the motion, please say yeah. Yes. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the class to vote. Class 2,
దేర్ ఈజ్ ఎన్ అమెండ్మెంట్ మేడ్ బై ది లెజిస్లేటివ్ కౌన్సిల్ టు క్లాస్ 2. ఇన్ క్లాస్ 2 ది పోర్షన్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ది ఫాలోయింగ్. ది ఆప్షన్ మే బి గివెన్ టు స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ యాజ్ టు విచ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం ఆర్ మదర్ టంగ్ ఇన్ విచ్ ది స్టూడెంట్స్ ఇంటెండ్స్ టు స్టడీ. దోజ్ హూ ఆర్ ఫర్ ది అమెండ్మెంట్ మేడ్ బై ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్లీజ్ సే యా. దోజ్ హూ ఆర్ అగెనిస్ట్ ప్లీజ్ సే నో. నోస్ హ్యావ్ ఇట్, నోస్ హ్యావ్ ఇట్. ది అమెండ్మెంట్ మేడ్ బై ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ లాస్ట్. దేర్ ఈజ్ ఎన్ అమెండ్మెంట్ మేడ్ బై ది లెజిస్లేటివ్ కౌన్సిల్ టు క్లాస్ 3. ఇన్ క్లాస్ 3 ది పోర్షన్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ ఈజ్ ప్లేస్డ్ విత్ ది ఫాలోయింగ్ B2, the attainment of prescribed standard of proficiency in mother tongue, English and Hindi. Those who are for the amendment made by the Legislative Council, please say yeah. Those who are the against, please say no. Noes have it, noes have it. The amendment made by the Legislative Council is lost. There is an amendment made by the Legislative Council to Class 4. In Class 4, delete the section 4B2A. Those who are for the amendment made by the Legislative Council, please say yeah. Those who are against, please say no. No, sir, the amendment made by the Legislative Council is lost. Clause number 5, there are 2 amendments made by the Legislative Council to Class 5. In Class 5, after the words English medium, the words are Telugu medium or mother tongue be added, and to replace the section 99 of class 5 with the following: the students of education and courses of study in education institutions, including instruction both in mother tongue and English medium. Those who are for the amendment made by the Legislative Council, please say yeah. Those who are against, please say no. No as no serve it, no serve it. The amendment made by the Legislative Council are lost. I shall now request the Minister for Education to move the motion for passing the bill. On behalf of the Minister of Education, Minister of Agriculture, is move the motion, please. Sir, I request it to bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Yeah. Those who are against, please say no. I have it. The motion is carried and the bill is passed second time by this House without agreeing to the amendment by the Legislative Council. Since this House has not agreed to the amendments made by other Andhra Pradesh Legislative Council to Andhra Pradesh Education Act 1/1982 Amendment Bill 2019. The bill is passed by this House on 16/12/2019, will again be transmitted to the Andhra Pradesh Legislative Council.